తెలంగాణ మన పక్క తెలుగు రాష్ట్రం కావడం మనం అందులో నుంచి విడిపడ్డ వాళ్ళం కావడం అందరి కాన్సంట్రేషన్ అటుంది కానీ దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి క్రైస్తవులకు ముఖ్యమైన రోజు ఆదివారం కాబట్టి వాళ్ళకి అవసరం అని చెప్పి కౌంటింగ్ మిజోరాంలో ఆపడంతో మిగతా 4 రాష్ట్రాల కౌంటింగ్ జరిగింది ఇందులో అత్యంత కీలకమైనటువంటిది మోడీ మానియా భారతీయ జనతా పార్టీ దూకుడు పరుగులు భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయం ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం అంటే ఆ మూడు నాలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణని పక్కన పెడితే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో చూసుకుంటే అసెంబ్లీ సీట్ల పరంగా చూసుకుంటే క్రిందటిసారి 2018 లో జరిగిన ఎన్నికల్లో ఇదే రాష్ట్రాలకి బీజేపీ 197 స్థానాలు గెలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 282 స్థానాలు గెలుచుకుంది అప్పటిలో మధ్యప్రదేశ్ లో బీజేపీ 109 స్థానాలు కాంగ్రెస్ 114 స్థానాలు రాజస్థాన్ లో బీజేపీ 73 స్థానాలు కాంగ్రెస్ 100 స్థానాలు ఛత్తీస్గఢ్ లో బీజేపీ 15 కాంగ్రెస్ 68 అది 2018 లో ఈ దఫా 2023 లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో వచ్చేటప్పటికి 159 స్థానాలు భారతీయ జనతా పార్టీ అదే సందర్భంలో 60 స్థానాలకి 70 స్థానాలు భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ లో 114 బీజేపీ 70 స్థానాలు కాంగ్రెస్ పార్టీ छत्तीसगढ़ 54 बीजेपी 36 कांग्रेस पार्टी ओवराल 327 बीजेपी की 176 कांग्रेस पार्टी गेलुचुकुंदि 2016 तो पोल्चिते 130 सीट्लु अदनंगा साधिंचिंदि कांग्रेस 106 सीट्लु कोल्पोयिंदि बीजेपी रेंडु राष्ट्रालनु कोल्पोयि ओक राष्ट्रानि पोंदिंदि अप्पट्लो बीजेपी इदे इप्पुडु टोटल गा चूस्ते रेंडु राष्ट्रालनु कोल्पोयिनट्टु तेलंगाणनु तेलंगाण कोल्पोयिंदि इप्पुडु मूडु राष्ट्रालु गेलुचुकुन्नटुवंटि परिस्थिति దక్షిణాదిలో చూసుకుంటే కర్ణాటక కోల్పోయి తెలంగాణను కోల్పోతే ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలు గెలుపొందడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైంది మోడీ 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 అన్నటువంటి పిలుపే సీరియస్ గా నడుస్తోంది।